యథార్థతను గట్టిగా పట్టుకున్నప్పుడు క్షేమ స్థితిని మరలా కలగచేసినట్లుగా గత ఆదివారాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచిన మనము ఏదో ఏదో సొంత ప్రయత్నాలు చేసి దేవుడు ఆశీర్వదిస్తాడని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళితే ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళితే చెన్నై వెళితే వెలంగిణి మాత దగ్గరికి వెళితే లేకపోతే ఇంకొక ఎక్కడికో వెళితే ఏదో అన్ని జల్లల గుళ్ళకి కనుక ఎక్కడికెక్కడికో వెళితే కలిసి వచ్చింది అని అనుకోవటం అది మన బ్రహ్మ మాత్రమే. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, బాప్తిస్మం పొందుకున్న నీవు, బైబిల్లో భక్తుల ప్రకారం నడవటానికి దేవుడు బైబిల్లో ఉన్న భక్తుల్ని, బైబిల్ని మన చేతికి అప్పగించిన మనము బైబిల్ ప్రకారంగా నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆదివారమున సంఘములను పాల్పంపులు పొందినప్పుడు సంఘాన్ని ఎరిగి వచ్చినటువంటి బిడ్డలను ఎరిగి ఆయా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడవమంటే అలాగ నడిస్తే నీ జీవితానికి ఇక చెల్లెమంటూ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా మనం ఈ భూలోకంలో నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని చెబుతాడు, వాక్యము యేసయ్యను గురించి చెప్తా ఉంటారు. సో కాబట్టి 2024 రెండంతల ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు మన సంఘానికి. కోల్పోయిన క్షేమ స్థితి అంటే ఆయనకి ఒంటి నిండా కురుపులు, ఒంటి నిండా రోగాలు, ఒంటి నిండా భయంకరమైనటువంటి పరిస్థితి, చూసినటువంటి వాళ్ళు కూడా హేళనాస్పదంగా చీదరించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు యోబు. అటువంటి స్థితి పోయి క్షేమస్థితి మరలా దేవుడు యోబుకి కలగజేసినాడు. కారణం ఏమిటంటే ఆయన బ్రతికుండగా ఒకటే ఒకటి తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానం ఏమిటంటే యథార్థతను నేను వదిలిపెట్టుకోకూడదు, యథార్థంగా బ్రతకాలి. నా దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు కనుక యోబు యథార్థతను వదిలిపెట్టలేదు గనుక దేవుడు యోబును వదిలిపెట్టలేదు. గట్టిగా చెప్పలకూడదా? స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదము, రెండంతల క్షేమ స్థితి అంటే ఆరోగ్యం కూడా దేవుడు ఆయనకు ఆయుష్కాలం ఇచ్చినాడు అంతే. ఇక ఒక్కసారి ఆ రోగం వచ్చిన తర్వాత మరలా ఆయనకి ఆ ఒంటి నిండా కురుపులు వచ్చినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. దేవుడు ఒకటే ఒక రహస్యాన్ని మనకు చెప్తున్నాడు, ఏమిటంటే మనము చేసుకున్న తీర్మానాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ తీర్మానములో మనము గట్టిగా నడిచినట్లయితే, ఆ తీర్మానం ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి వ్యతిరేకతలు, అనేకమైనటువంటి అనారోగ్యాలు పాలవుతున్నప్పటికీ దేవుడు రెండంతులు మనకు ఇవ్వగలిగిన దేవుడు. యథార్థతను మాత్రము వదిలిపెట్టుకోకూడదు. స్తోత్రాలు చెబుదాం. చెప్పాలి గట్టిగా.